పృథ్వీ నా ఫ్రెండ్ ఎమ్మెల్యే తారకం గారి అబ్బాయి. తండ్రిని చంపి కొడుకును ఆ సీట్ ఎక్కించాలా? కాదండి, మా కాలేజీలో వినయ్ అని ఒకడు ఉన్నాడు. సార్ సార్, మైసూర్ వీరప్పన్ దగ్గర నుంచి సరుగుదేస్తున్న మా లారీని ఊరి చివరి పోలీసులు అటాక్ చేసి పట్టుకున్నారు సార్. ఆ సాహుల్ గారు దొరికిపోయాడు, నేను తప్పించుకొచ్చాను సార్. ఆ సాహుల్ గారు పెద్ద వేస్ట్ కేసులో ఉన్నాడు. మొన్న గంధ లారీ తప్ప పెట్టాడు, ఇవాళ గంధం లారీ. రే జానీ, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మన ఎస్ఐ రంగరాజ్ తో చెప్పి వాడిని లాకప్లోనే లేపే. మనం నువ్వు గుండు చేయించుకుని తిరుపతి వెళ్ళొచ్చాయి. నువ్వేంటి ఆ వినయ్ గారి కాళ్ళు చేతులు తీసేయాలా? కాదు సార్, శాంతి లేపేయాలి. సరే, మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీ ధర్మతేజ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా ధర్మతేజ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం. ఈ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్ అవార్డు గెలుచుకున్న విద్యార్థి కె వినయ్. వినయ్ వచ్చి తన బహుమతిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మిస్టర్ వినయ్. మిస్టర్ వినయ్, మిస్టర్ వినయ్, ప్లీజ్ కమ్ టు ద డయాస్. వినయ్ ఇక్కడున్నావా? నీకు బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ అనౌన్స్ చేశారు. తెలుసు. మరి రావే, అంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అవార్డు తీసుకునే వాడికే కాదు, ఇచ్చేవాడికి కూడా అర్హత ఉండాలి. మన కాలేజ్ ప్యూన్ చేతుల మీదుగా ఇచ్చిన, వచ్చి ఆనందంగా తీసుకునేవాడిని. కానీ హంతకుడు స్మగ్లర్ అయినా ఆ వ్యక్తి చేతుల మీదుగా ఇచ్చే అవార్డు నాకు అక్కర్లేదు, నేను తీసుకోను. వినయ్, ఏం నువ్వు మాట్లాడేది? సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి నువ్వు హంత కూడా ఉండేవాడి. చాలా థ్యాంక్స్ సార్, సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. ఎవరు ఆ దేవుడు? నీ దేవుడా? ఇక్కడ మర్చిపోయిందా ఇంత పెద్ద మనిషి పట్టుకుని? ఎవర్రా ఎవర్రా పెద్ద మనిషి? దేశాన్ని కొల్లగొట్టే స్మగ్లర్ పెద్ద మనిషి, ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఈ అంతకుడు పెద్ద మనిషి. వినయ్, ఏమిటో మాట్లాడింది? అవును సార్, ఇతను నా తల్లిని చంపిన అంతకుడు. ఇన్ని తోట్లో బీడీ లేరుకున్న పంపాడు. వాళ్ళు యాహు ఊహు అంటూ తన్నులు తిన్నారు తప్ప తనలేకపోయారు. పోరంబోకెదలు వాళ్ళు పోరంబోకులు కాదు, ఎడం చేత్తో మడ్డలు చేసే పొగరబోతులు. వాళ్ళనే పట్టుకుని వాడు సచిన్ టెండూల్కర్ లా ఫోర్లు సిక్సర్లు కొట్టేశాడంటే వాడికి మామూలు బౌలర్లు పనికిరారు. ఇమ్రాన్ ఖాన్లు కావాలి, ఈసారి బౌలింగ్ నేను చేస్తాను. ఈ మాత్రం దానికి నువ్వెందుకన్నాయా? ఇదేం వరల్డ్ కప్, ఆఫ్టర్ ఆల్ రంజీ ట్రోఫీ. కపిల్ దేవ్లా నేను చాలు వాడిని అవుట్ చేయడానికి. పదా